మన ప్రాంతంలో ఉన్నటువంటి తాండవ రిజర్వాయర్ అలాగే రైవాడ రిజర్వాయర్ ఈ రెండు రిజర్వాయర్ల గురించి మీ అందరికీ తెలుసు నేను చెప్పే విషయం ఈ రెండు రిజర్వాయర్ క్రింద సాగు అవుతున్న రైతులందరూ కూడా మొదట నుంచి ఆఖరు అక్షరం వరకు వినండి మీరు విని మీరే ఆలోచించుకోండి ఏంటంటే మనకి తాండవ రిజర్వాయర్ ఉంది అలాగే రైవాడ రిజర్వాయర్ ఉంది తాండవ రిజర్వాయర్ కింద సుమారు 54,000 ఎకరాలు సాగు అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే అలాగే రైవాడ రిజర్వాయర్ ఉంది మనకి మాడుగుల ఏరియాలో రైవాడ రిజర్వాయర్ కింద సుమారు 16,000 ఎకరాలు సాగు అవుతుంది అది మీ అందరికి తెలిసిన విషయమే దాంతోపాటు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటికి కూడా కొంత శాతం నీరు అందిస్తున్నాం మన సోదరులు డ్రింకింగ్ వాటర్ కోసం అని ఈ విషయాలు మీకు తెలిసినాయే ఇప్పుడు నేను కొత్తగా చెప్పింది ఏంటంటే ఈ తుగ్లక్ రెడ్డి ఎవరు ఉన్నారు మన ముఖ్యమంత్రి అయ్యా ఏం పిచ్చి పెట్టిందో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లే ఇవేళ మన ప్రాంతం మీద పడ్డారు ఇప్పుడు ఈ తుగ్లక్ రెడ్డి నిర్ణయం వల్ల అదారి తెలుసు కదా మీకు అదారి కంపెనీ ఆ కంపెనీ వాళ్ళకి షిరిడీ సాయి విద్యుత్ ప్రాజెక్టులు ఈ రెండు ప్రాజెక్టుల వాళ్ళకి డబ్బులకు అమ్ముడుపోయాడండి మన ముఖ్యమంత్రి అమ్ముడుపోయి ఏం చేస్తున్నారు తెలుసా ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులకి వాళ్ళిద్దరికీ కూడా పర్మిషన్ ఇచ్చాడు ఈ విద్యుత్ ప్రాజెక్టులు పర్మిషన్ ఇవ్వడం వల్ల పైన కానీ కొండ మీద కానీ అక్కడ రైవాడ కొండ పైన ఏజెన్సీ ఏరియాలు కానీ యువతల చింతపల్లి ఏజెన్సీలు ఏరియాలు కానీ ఈ ప్రాజెక్టులు కడితే ఈ రిజర్వాయర్లోకి వచ్చే వాటర్ ఏమీ కూడా రాదు మరి రిజర్వాయర్లోకి వాటర్ రాకపోతే రిజర్వాయర్లో నీరు ఎక్కడ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందండి నీరు రాకపోతే మన పంటలు ఎలా పండుతాయండి నీరు లేకపోతే విశాఖపట్నం మన సోదరులకి డ్రింకింగ్ వాటర్కి నీరు ఎక్కడి నుంచి వస్తుందండి ఇది కూడా మన తుగ్లక్ రెడ్డికి ఆలోచన రాలేదండి డబ్బుల కోసం కక్కుర్తిపడి వీరు అదానీ కంపెనీకి షిరిడీ సాయి విద్యుత్ ప్రాజెక్టుకి అమ్ముడుపోతారండి ఇంత అన్యాయమా అండి ఈ రైతుల పరిస్థితి ఏంటండి ఒకసారి రైతాంగం కూడా అందరూ కూడా ఆలోచించడం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించారండి ఉంటాయి పార్టీలు వేరు ఉంటాయి రాజకీయాలు వేరు ఉంటాయి ఒక్కొక్కడికి ఒక రాజకీయ పత్తి ఉంటాయి కాదనట్లేదు నేను కానీ ఈవేళ మన జిల్లా మొత్తం నష్టపోతున్నప్పుడు ఈ జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆలోచించి ఇది అన్యాయం అని మీరు అనుకుంటే దీని గురించి మన అందరూ కూడా పోరాడవలసిన అవసరం ఉంది కదండి అందుకే మీ అందరిని రిక్వెస్ట్ చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది రెండవది ఏంటంటే మన తాండవాకి నీరు ఎక్కడి నుంచి వస్తుందండి మీ అందరికీ తెలుసు కదా ముఖ్యంగా బొడ్డేరు వాగు అని ఒక వాగు ఉంది కొండలపై నుంచి వస్తుంటుంది వాగు అలాగే దారగడ్డ అని రెండో వాగు ఉంది ఆ రెండు వాగు నుంచి వచ్చే నీరే తాండవ రిజర్వాయర్లోకి వస్తుంది అక్కడి నుంచి తాండవ రిజర్వాయర్ నుంచి భూమి రైతుల భూమికి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏం చేశారంటే ఈ తుగ్లక్ రెడ్డి ఈ మన షిరిడీ సాయి పవర్ ప్రాజెక్టు వాళ్ళకి దారగడ్డ మీద ఒక ప్రాజెక్టు బొడ్డేరు వాగుపైన ఒక ప్రాజెక్టు అంటే రెండు ప్రాజెక్టులు శాంక్షించారండి అంటే మాకు నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఆ గడ్డ పైన ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు ఈ విద్యుత్ ప్రాజెక్టు కడుతున్నారు మనకు నీరేకి వస్తుంది ఆ నీరంతా ప్రాజెక్టుకి వస్తుంది ఇక మిగిలిన అరా కొరా ఉంటే మనకు వస్తుంది ఇప్పటికే మనకు సరిపోవట్లేదు నీరు తాండవ గేట్లో కొంత నీరు పోతుంది అది బాగు చేసే నాదుడు లేడు ఇక వచ్చి తక్కువ నీరుతో పంటలు అయిపోతాయండి